నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గుర్తు తెలియని మగశవం లభ్యమైన 2 రోజుల్లోనే ఆధారాలను బట్టి మాకు శవం కడప జిల్లా దువ్వూరు మండలం చిన్న సింగనపల్లి గ్రామానికి చెందిన బొమ్ము చిన్నపుల్లారెడ్డి తండ్రి బొమ్ము లక్ష్మారెడ్డిగా గుర్తించి, చిన్నపిల్లారెడ్డి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తన కుమారుడు బొమ్ము రాజశేఖర్ రెడ్డిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీసులు. లేకపోతే మన స్టాటిస్టిక్స్ లో ఆటోమేటిక్ గా అన్ఐడెంటిఫైడే ఉంటుంది. అన్ఐడెంటిఫైడ్ మనం ఫస్ట్ తగినాకుండా మన డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్ గా అది సెక్షన్ ఆఫ్ లా మారుతుంది. మనకి అలాంటి స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. డెఫినెట్ గా అలాంటివి జరిగినప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకున్నాము, ఫైండ్ అవుట్ చేసుకున్నాము. అది న్యాచురల్ మాట సార్. ఎందుకు అక్కడే పడేయడానికి ఏమన్నా కారణం చెప్పారా సార్? అక్కడే పడేయడానికి అంటే ఇంకెక్కడ స్ట్రీట్లో పడేయలేదన్నారు. అదేవిధంగా ఇంకెక్కడైనా రోడ్డు మీద పడేసాం అంటే ఏం లేదు. కొత్త కొత్త టోయ్స్ వెళ్ళిపోతే ఇప్పుడు చూడాలి అనేటటువంటి దీన్ని బట్టి మనకు అక్కడ నిఘా లేదు అనేది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే రిపీట్ గా అక్కడే చేస్తున్నారు. వెళ్ళిపోతారు, తీసుకొచ్చి అక్కడ పడే లాస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్ నలుగురు పడేస్తారు. ముగ్గురు ఒకటి తర్వాత మొన్న ఒకటి ఎరగొండలో ఒకటి తలకాయ అనిపిస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఒక ఆలోచన అలాంటి స్పాట్ అది అనేది మనకు ఇంకా అర్థమవుతా ఉంది. నెంబర్ 2 నిస్సహాయ స్థితి అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేసు హోమిసైడల్ కేసు మేము బీట్ కూడా ఏర్పాటు చేయడం. అదే సార్, పెట్రోలింగ్ కానీ సీసీ కెమెరాస్ కానీ ఏమైనా పెడితే బాగుంటుంది. ఇంగ్లీష్